हाई फ्रेंड्स, वेलकम टू अभिनव स्पाइस किचन। इवाल्टि मन किचन जस्ट 10 मिनट्स लो रागी दोसा एला चेसुकुंदामो चूपिंचबोतुन्नानु। मुंदुगा बौल तीसुकोनि दींट्लोकि 2 टेबल स्पून रागी पिंडि तीसुकोवालि, दींट्लोकि 1 स्पून रवा तीसुकोवालि, कोद्दिगा अल्लं वेल्लुल्लि, ఆనియన్ సగం, చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి, క్యాప్సికమ్ హాఫ్, టమాటో హాఫ్, టమాటో చిల్లీ ఒకటి, పచ్చిమిర్చి ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి, దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి, తర్వాత ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి, ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకుందాం దీంట్లోకి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి, సో ఈ బ్యాటర్ని 10 మినిట్స్ రెస్ట్లో ఉంచుదాం। సో ఈలోపు కొబ్బరి చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం। కొద్దిగా కొబ్బరి తీసుకోవాలి, 2 వెల్లుల్లిలు, పచ్చిమిర్చిలు 2, దోసకాయ కొద్దిగా 1 ముక్క తీసుకోవాలి, ఇలా దీంట్లోకి జార్లోకి వేసుకోవాలి, వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం, దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి, వేసుకొని మిక్సీ చేసుకుందాం। సో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి, ఇలా మిక్సీ పట్టుకొని దీంట్లోకి పోపు వేసుకుందాం, ఈ పోపులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిలు వేసుకొని ఈ విధంగా దీంట్లోకి ఇలా పోపు వేసుకుందాం। సో కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది। సో ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం, 1/2 స్పూను, దీంట్లోకి కొద్దిగా ఏనుగు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుందాము, ఇలా ఇప్పుడు మనం ఇలా పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొద్దిగా ఇలా నూనె వేసుకుందాం, ఇలా వేసుకొని మినిట్స్ ఇలా లేపి పెట్టేసుకుందాం। సో దీనిపై నుంచి కూడా కొద్దిగా ఇలా గార్నిష్ చేసుకుందాం। సో ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకుందాం। సో ఫ్రెండ్స్, ఇలా 2 మినిట్స్ అయ్యాక ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని చేసుకోవాలి, ఇలా సో జస్ట్ 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం। సో ఇలా 2 మినిట్స్ అయ్యాక విధంగా ఎంతో హెల్తీ హెల్తీగా మనకు రాగి దోశ రెడీ అయిపోయింది। సో ఫ్రెండ్స్, ఇలా టేస్టీ టేస్టీగా హెల్తీగా రాగి దోశ రెడీ అయిపోయింది। సో మీరు కూడా ఇదే విధంగా చేసుకొని ఇలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సో ఎందుకు ఇంకా ఆలస్యం, చూస్తుంటే ఇది తినాలనిపించేలా ఉంది కదా। సో మీరు కూడా చేసుకొని కామెంట్లో పెట్టేసేయండి। సో ఓకే, బాయ్।